नमस्ते नेनु लक्ष्मी दुर्गा वार्तलकु वेल्ले मुंदु मुंदुगा हेडलाइंस नंदिपेट कोंडूरुलो वेद मंत्रोच्चारणलतो लक्ष्मी नरसिंह स्वामी विग्रह प्रतिष्ठापन कार्यक्रम प्रत्येक पूजल्लो पाल्गोन्न एमएलसी कल्वा कुंट्ला कविता दंपतुलु राजलक्ष्मी समेत लक्ष्मी नरसिंह स्वामी विग्रह प्रतिष्ठापनलो प्रत्येक पूजलु चेसिन एमएलए जीवन रेड्डी दंपतुलु आर्मूर्लो एमएलए जीवन रेड्डी पर्यटन ग्राम ग्रामान सागुतुन्ना पल्ले प्रगति पनुल परिशीलन आर्मूर्लो हडलेत्तिस्तुन्ना दोंगल मूट ओके रोजु मूडु चैन स्नाचिंग्लु कल्लल्लो कारं कोट्टी नगदु लूटी चेसिन दुंडगुलु निजामाबाद जिला सीएच कोंडूरुलो एमएलसी कविता दंपतुलु चेपट्टिन श्री लक्ष्मी नरसिंह स्वामी आलय प्रारंभ वेडुकलु ऐदव रोजुकु चेरुकुन्नायि इंदुलो भागंगा सीएच कोंडूरुलो गल पात आलयं वद्द मोदट एमएलसी कविता दंपतुलु कुटुंब सभ्युलु प्रत्येक पूजलु निर्वहिंचारु ग्रामस्थुलु कविता कुटुंब सभ्युलकु घन स्वागतं पलिकारु अनंतरं नूतन आलयानिकि चेरुकोनि होमालु निर्वहिंचारु కన్నుల పండగగా సాగుతున్నాయి ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తరలి వస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి హనుమంత్ షిండే ఎంపీ బిబి పాటిల్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు సిహెచ్ కొండూరులో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉత్సవాల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రస్తారెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్ మహిళా కౌన్సిలర్లు మెప్మా ఆర్పీలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి పూనుకున్న ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు మెప్మా ఆర్పీలు తదితరులు ఉన్నారు వేద మంత్రోచ్చారణల మధ్య నందిపేట మండలం కొండూరు గ్రామంలో కొనసాగుతున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిత్యం కొనసాగుతున్న పూజలలో నేడు విగ్రహ ప్రతిష్టాపన పంచామృతాలతో అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే అనునిత్యం సేవలు అందిస్తున్న భక్తులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నిత్యం కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని సేవలు చేస్తూ భజన కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అక్షరాల అక్షయ తృతీయ రోజు ఆర్మూర్ మొదటి సీట్ ఇచ్చింది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకే దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు అభివృద్ధిపై దృష్టి సారించాలని అదేవిధంగా ప్రజలు సైతం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు ఆర్మూర్ పట్టణంలోని 11వ వార్డ్ సుభాష్ నగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు దుస్తులు ధరించి రోడ్లు ఊడ్చి డ్రైనేజీలను శుభ్రం చేశారు పట్టణ ప్రగతిలో జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆర్మూర్ పట్టణం పచ్చదనంతో కిటకిటలాడాలని సూచించారు ఎక్కడా ప్రజలకు డ్రైనేజీ ఇబ్బందులు ఉండవద్దని ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్ వార్డు కౌన్సిలర్ తరారి మీనాచందు కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ టీపీఎస్ వినీత్ రైతు బంధు సమితి ముకుంద్ గంగారెడ్డి కాలనీవాసులు తదితరులు ఉన్నారు పంపులు పని చేయనివి నాలుగు ఉన్నాయి దాని ఒకవేళ నిజంగా పని చేయని చెప్పి సుభాష్ నగర్ వాస్తవాలు చెప్తే దాన్ని కూల్చేసేయండి ఆర్మూర్ మండలంలోని రాంపూర్ మిద్దాపల్లి దేగం మచ్చర్ల గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాలను గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి పచ్చదనం పరిశుభ్రత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక నిధులు మంజూరు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుంచాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సయ్య జెడ్పీటీసీ సంతోష్ గ్రామాల సర్పంచ్
సర్పంచ్లు దయానంద్ సాయిలత మధు నసయ్య ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు తెరస నాయకులు కార్యకర్తలు వీడీసీ సభ్యులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటాలని రాంపూర్ గ్రామ సర్పంచ్ దయానంద్ తెలిపారు ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ దయానంద్ ఉపాధి హామీ కూలీలతో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అరితహార మొక్కలు నాటి కంచెను ఏర్పాటు చేశారు నాటిన మొక్కలను సంరక్షించాలని ఉపాధి హామీ కూలీలకు గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు ఆర్మూర్ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ లో ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఐకానిక్ వీక్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డీజీఎం నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు రుణాల చెక్కులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కోటి రూపాయల రుణాలను యూనియన్ బ్యాంక్ అందిస్తుందని రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి బ్యాంక్ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్ పెర్కిడ్ బ్రాంచ్ మేనేజర్ అనిల్ కుమార్ బాల్కొండ మేనేజర్ నిఖిల్ అంకాపూర్ బ్రాంచ్ మేనేజర్ భరత్ భూషణ్ డివిజన్ పరిధిలోని బ్రాంచీల మేనేజర్లు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మేనేజర్ గారు అనిల్ కుమార్ గారు నిర్విరామంగా శ్రమిస్తూ మరి ఎంతో కష్టపడి పని చేస్తా ఉన్నాడు ఆర్మూర్ బ్రాంచ్ మిరుగులు పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో చేపల అమ్మకాలు జోరందుకున్నాయి చేపల మార్కెట్ కొనుగోలుదారులతో సందడిగా మారింది వేసవికాలం పూర్తయి వర్షాకాలం ప్రారంభమయ్యి మిరుగు సందర్భంగా చేపలు తినాలని ఆనవాయితీగా రావడంతో ప్రజలు చేపల కొరకు భారీగా తరలివచ్చారు దీంతో చేపల మార్కెట్ మొత్తం కొనుగోలుదారులతో సందడిగా మారింది మిరుగు సందర్భంగా చేపల రేట్లు సైతం మత్స్యకారులు పెంచి విక్రయాలు కొనసాగించారు కొనుగోలుదారులు అధిక సంఖ్యలో రావడం పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు ఆర్మూర్ పట్టణంలోని 24-25వ వార్డుల్లో కొనసాగుతున్న పట్టణ ప్రగతి పనులను మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్లు పరిశీలించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వార్డుల్లో సమస్యలు పరిష్కరించడంతో పాటు అర్థహారంలో మొక్కలు నాటేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు నాయకులు అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో పశు వైద్య సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేకలకు గొర్రెలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వెటనరీ డాక్టర్ శైలజ మాట్లాడుతూ నేటి నుండి జీవాలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేయబడిందని జీవాల పెంపకందారులు తమ జీవాలకు నట్టల నివారణ మందులు వేయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు వెటనరీ అధికారులు సిబ్బంది పెంపకందారులు తదితరులు ఉన్నారు ఆర్మూర్ పట్టణంలో దొంగతనాలు చైన్స్ నాచింగ్లతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు రోడ్లపై తిరగాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు ఆర్మూర్ పట్టణంలో మంగళవారం ఒక్కరోజే 3 చైన్స్ నాచింగ్ జరగటంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పట్టణంలోని దోబిగడ్ ప్రాంతంలో బృందావన్ థియేటర్ సమీపంలో పెర్కిట్ ఆలీ టవర్స్ ఎదురుగా మహిళల మెడలోంచి చైన్స్ నాచర్లు బంగారు గొలుసులను ఎత్తికెళ్లారు బృందావన్ టాకీస్ వద్ద మామిడిపల్లె నుండి అంకాపూర్ వెళ్తున్న పుష్ప మెడలో నుండి 2 తులాల బంగారు పుస్తెల్తాడు పెర్కిట్ ఆలీ టవర్స్ హైవే బ్రిడ్జ్ దగ్గర చేపూర్ గ్రామానికి చెందిన రేవతి మెడలో నుండి సుమారు 1 తులం బంగారు పుస్తెల్తాడును దొంగలించారు అదేవిధంగా సిద్దులగుట్ట రోడ్డు మార్గంలో హైవే రోడ్డుపై చైన్ స్నాచింగ్ కు ప్రయత్నం చేసినట్లు ఎస్హెచ్ఓ సురేష్ బాబు తెలిపారు ముగ్గురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు పోలీసులు పెట్రోలింగ్ పెంచి దొంగతనాలను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు ఆర్మూర్ పట్టణంలో దొంగతనాలు చైన్ స్నాచింగ్లతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు రోడ్లపై తిరగాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు మోర్తార్ మండలం గాండ్లపేట గ్రామంలో సిడిపి నిధులు 5 లక్షలతో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణానికి ఎంపీపీ శివలింగో శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ మామిడి సౌజన్య సుమన్లు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శివలింగో శ్రీనివాస్ హాజరయ్యారు
ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ మామిడి సౌజన్య సుమన్లు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు కావాలని మంత్రిని కోరగా మంత్రి వెంటనే స్పందించి 5 లక్షల నిధులను సీసీ రోడ్ల కోసం మంజూరు చేశారని వారు తెలిపారు. గ్రామ ప్రజల తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని గ్రామ సర్పంచ్ మామిడి సౌజన్య సుమన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ద్యావతి అశోక్, పంచాయతీ కార్యదర్శి బావల అజయ్, వార్డు సభ్యులు నరేష్, మహేందర్, మోహన్, గ్రామస్థాయి అధికారులు గంగా, జమున, ప్రతిభ, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు బాలరాజు, గ్రామ కమిటీ పెద్దలు పల్లపు రాజేశ్వర్, కిషాన్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోతాడు మండలంలోని పాలెం గ్రామంలో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయని గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ తెలిపారు. గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేయించడం జరిగిందని, గ్రామానికి ఆనుకొని ఉన్న రహదారుల పక్కన చెత్తను తొలగించడం జరిగిందని, గ్రామంలోని ప్రజలకు పచ్చదనం, పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తున్నామని, పాఠశాలలో శానిటేషన్ కార్యక్రమం నిర్వహించామని స్థానిక సర్పంచ్ ఏనుగు సంతోష్, ఉప సర్పంచ్ పలగిరి రవి, ప్రజాప్రతినిధుల సహకారంతో పల్లె ప్రగతి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని పంచాయతీ కార్యదర్శి సంతోష్ తెలిపారు. గ్రామ ప్రజలు కూడా పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మహేష్ తదితరులు ఉన్నారు. ముక్కాల్ మండల కేంద్రంలోని మమతా నర్సింగ్ హోమ్ వైద్యుడు డాక్టర్ ఉమా మహేశ్వర్ రెడ్డిని బుధవారం పలువురు ఘనంగా సన్మానించి అభినందించారు. మారుమూల గ్రామమైన ముక్కాల్లో ఆసుపత్రిని ప్రారంభించి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారు డాక్టర్ సేవలను కొనియాడారు. పల్లెల్లో వైద్యం అందని రోజుల్లో ఎంబీబీఎస్ చదివి నగరంలో ఉండకుండా ముక్కాల్లో అన్ని రకాల వైద్యాన్ని అందించి డాక్టర్ ఉమా మహేశ్వర్ రెడ్డి ఎన్నో వేల ప్రాణాలు కాపాడారని కొనియాడారు. ఎంపీపీ పద్మా వెంకటరెడ్డి, జెడ్పీటీసీ పద్దం నర్సవా నర్సారెడ్డి, సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, ఎంపీటీసీ నాయకుడు పద్మ, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు వి మల్లయ్య, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు మునీర్, సీనియర్ నాయకులు గడ్డం ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్, నాగేష్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ వృత్తిలో మరి 42 సంవత్సరాలు నిర్విరామంగా రాత్రనక పగలనక ప్రజలకు సేవలు అందించినందుకు మేము సార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. పిల్లలకి సహకారం ఎంతో ఉంది. రైతులు కూడా అందరి సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం 6వ రోజు బాల్కొండ మండల కేంద్రంలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బాల్కొండ మండల కేంద్రంలోని నెహ్రూ నగర్, ఎన్టీఆర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలో సర్పంచ్ బుస సునీత, ఉప సర్పంచ్ షేక్ వహాబ్, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ, గ్రామ ప్రత్యేకాధికారి రాఘవేందర్, పంచాయతీ కార్యదర్శి సల్లగడ్డి నర్సయ్య, సభ్యులు పుప్పాల లావణ్య, విద్యాసాగర్, గండ్ల రాజేష్లతో కలిసి పనులను పర్యవేక్షించారు. మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 6వ రోజు 12 వాటర్ ట్యాంకులు శుభ్రం చేయటం, మరియు అంబేద్కర్ నగర్ కాలనీలోని వైకుంఠ ధామంలో మొక్కలు నాటడం జరిగిందని, అలాగే మురికి కాలువలు శుభ్రం చేయించడం, పిచ్చి మొక్కల్ని తొలగించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఆరేపల్లి పోతరాజు, ప్రధాన కార్యదర్శి కాలరవి, జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, కారబర్ రాజు, ఎఫ్ఏ సురేష్, లైన్మెన్ సతీష్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందిపేట్ కొండూరులో వేద మంత్రోచ్చరణలతో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు. రాజలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన, గ్రామ గ్రామాన సాగుతున్న పల్లె ప్రగతి పనుల పరిశీలన. ఆర్మూర్ను హడలెత్తిస్తున్న దొంగల మూట, ఒకే రోజు 3 చైన్ స్నాచింగ్లు, కళ్ళల్లో కారం కొట్టి నగదు లూటీ చేసిన దుండగులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.